హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నిచ్చెల హోమీకి స్వాగతం అండి. ఇదిగోండి ఈరోజు రెసిపీ మంది మైసూర్ పాక్. మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీ అందరికీ నేను చేసి చూపిస్తాను. మైసూర్ పాకం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి మనకి: నెయ్యి, శనగపిండి, వాటర్, 2 కప్స్ ఆఫ్ షుగర్, ఆయిల్. ఆయిల్ సగం తీసుకుంటే నెయ్యి కూడా అదే క్వాంటిటీ. ఇప్పుడు ఒక గిన్నె నెయ్యి తీసుకున్నారనుకోండి, అదే గిన్నెతో మనకి ఆయిల్ కావాలి. నేను హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నాను, అదే హాఫ్ కప్తో ఆయిల్ కూడా తీసుకుంటాను. 1 కప్ శనగపిండికి 2 కప్స్ షుగర్ కావాలండి. కొంచెం వాటర్, ఆ కప్లో చూపిస్తున్నాను కదా, ఆ వాటర్ కావాలి మనం పాకం పట్టుకున్నానికి. ఇవండి మనకి మైసూర్ పాక్ కావాల్సిన ఐటమ్స్. ముందుగా శనగపిండిని తీసుకుని ఒక బాండి పెట్టుకుని వేయించుకోవాలండి శనగపిండిని. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకున్నానండి, బాండి పెట్టుకున్నాను, అది హీట్ అవుతుంది. ఇప్పుడు మనం శనగపిండి వేసి వేయించుకుందాం. దాంట్లో నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయట్లేదు, ఉత్తనే రోస్ట్ చేసుకుంటున్నాను శనగపిండిని. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, మన శనగపిండి వేగిందండి, కొంచెం కలర్ కూడా మారింది, మంచి స్మెల్ కూడా వస్తుంది, వేయించిన స్మెల్. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలో వేసుకుంటానండి నేను. కతిమా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం శనగపిండి తీసేసి అదే బాండి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు పంచదార వేసుకుని పాకం పట్టుకుందాం. పంచదార వేసుకుంటున్నాం, 2 కప్పులు పంచదార. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలి, ఎక్కువ తింటామనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి. ఆ వాటర్ సరిపోతుందండి, పంచదార తడిచేలాగా వాటర్. ఇదంతా మనకి బాగా పంచదార అంతా బాగా కరిగి కుక్ అయ్యి తీగ పాకం రావాలండి. అప్పటి వరకు మనం ఉడికించుకుందామండి. మీడియంలో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను నేను పంచదార. మన పంచదార పాకం బబుల్స్ వచ్చి ఉడుకుతుందండి, అది తీగ పాకం వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ వచ్చేసింది, చూద్దామండి. అలా ఒకసారి చూద్దామండి, అలా వేస్తే అలా మనకి తీగ నిలబడాలండి. మనకి పాకం వచ్చిందండి, అదిగోండి. ఇలా ఇలా పట్టుకుంటే చూడండి లాస్ట్లో, అదిగోండి తీగ నిలబడుతుంది చూసారా, అదేనండి పాకం. అదిగోండి అదిగోండి లాస్ట్ వీటి మనకు అలా తీగ కింద వచ్చి పడుతుంది కదండి, అదేనండి పాకం. కరెక్ట్ పాకం అండి, అదిగోండి చూడండి, అదిగోండి ఆ పాకం అలా వచ్చిన వెంటనే మనం ఈ శనగపిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, పాకంలోకి శనగపిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కలపడం బట్టే మీకు మైసూర్ పాక్ అన్నది బాగా వస్తుందండి. ఈ కలపడమే మెయిన్ ప్రాసెస్. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్, మీడియంలోని హైలోని పెట్టకూడదండి. మనకి పాకం గట్టిపడిపోతే మళ్ళీ శనగపిండి కలవడం కష్టమవుతుంది కదండి. దాని గురించి చూడండి, బాగా కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీదండి, అటువైపు స్టవ్ మీద మీకు కనిపిస్తుంది చూడండి బాండి, దాంట్లో నేను
మనం తీసుకున్న నెయ్యి అండి, నెయ్యి వేసుకుని కరిగించుకుంటున్నాను. మనం ఎంత క్వాంటిటీ అయితే నెయ్యి తీసుకున్నామో అంత క్వాంటిటీ నేను ఆయిల్ వేసుకున్నానండి. రెండు కలిపి కొంచెం తక్కువే తీసుకున్నానండి, ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసాను, నెయ్యి ఎక్కువ ఉంది కదా అని. మీకు మొత్తం నెయ్యి ఉంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ రెండు బాగా కాగాలండి, మరగాలి కొంచెం. ఈ అది కాగేలోపు ఇక్కడ మైసూర్పాకు చూద్దాం చూడండి. మైసూర్పాకు అంతా శనగపిండి అంతా పాకంలో బాగా కలిసి బాగా ఉడుకుతుంది. అటువైపు చూడండి, శనగపిండి బాగా ఉడుకుతుంది. అటువైపు బాండీలో నెయ్యి చూసారా, నెయ్యి అంటే ఇది నేను కరివేపాకు వేయించుకుని కాసుకుంటామండి. మేము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అనండి. నేను ఇందులో వేసుకున్నప్పుడు మైసూర్పాకులో వేసుకున్నప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి. అటువైపు చూడండి, నెయ్యి బాగా కాగుతుందండి, చూడొచ్చు చూడండి ఒకసారి, బాగా కాగుతుంది. ఇటువైపు మనకి మైసూర్పాకు ఉడుకుతుంది. రెండు స్టవ్లు, మైసూర్పాకు కంటే రెండు స్టవ్ల మీద రెండు పని ఉంటుందండి. అటువైపు నెయ్యి కాగిన దాన్ని గరిటెతో తీసుకొచ్చండి. ఇలా చుట్టూరు వేసుకుంటే చూడండి పొంగుతుంది, చూడండి అలా పొంగాలి, చూడండి అలా పొంగుతుంది. వేసుకున్న వెంటనే మళ్ళీ కలిపేసుకోవాలండి. మనకి మైసూర్పాకు ఆ నెయ్యి నూనె అంతా దీన్ని పీల్చేస్తుంది చూడండి. అలా వేయడం వల్ల మనకి మైసూర్పాకు అనేది గుళ్ళగా వస్తుందండి. అలా కలుపుకోవాలండి. మళ్ళీ బబుల్స్ ఆగిపోయిన వెంటనే మళ్ళీ నెయ్యి తీసుకొచ్చి ఇందులో వేయాలండి. చూడండి మళ్ళీ ఇంకొకసారి అది బాగా కాగింది చూడండి. అదిగా అలా వేసేటప్పటికి మనకి బాగా నురుగులా పొంగుతుంది కదండి. అలా పొంగి నెయ్యి అంతా మనకి నెయ్యి నూనె కలిపిందంతా మైసూర్పాకు బాగా పీల్చుకోవాలండి. అప్పుడు మనకి గుళ్ళగా వస్తుంది. ఇంకొకసారి కొంచెం వేద్దామండి. మేము కరివేపాకు వేసుకుంటాం కదా, మీకు అక్కడ వచ్చింది, అది పక్కకు పెట్టేసి అది కొంచెం చూడండి బాగా పొంగుతుంది చూడండి. అదంతా బాగా పీల్చుకోవాలండి, సిమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ మట్టుకు సిమ్లోనే ఉండాలండి, లేకపోతే వెంటనే గట్టిపడిపోతుంది చూడండి. అలా ఆ విధంగా రావాలి. బాగా కలుపుకుంటున్నామండి. ఇంకొంచెం నెయ్యి ఉంది, సిమ్లోనే పెట్టి అవతల అలాగే కాగుతూ ఉందండి, కట్టకూడదండి అవతల స్టవ్. మనం నెయ్యి కాచుకుంటున్నది అది కూడా ఇప్పుడు వేసేద్దామండి. మొత్తం వేడివేడిగా ఉందండి. అలా వేరే స్టవ్ మీద కాగుతూ ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి. నేను కరివేపాకు అంతా రాకుండా వేసుకుంటున్నాను. నేను ఏ విధమైన సోడాలు, వంట సోడాలు, బేకింగ్ పౌడర్లు ఏమీ వాడలేదండి. నెయ్యి నూనె కలిపి బాగా వేడి చేసి వేస్తుంటే అలా ఆ విధంగా గుళ్ళగా వచ్చేలా వస్తుంది చూడండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి మన మైసూర్పాకు. ఇలా వస్తేనండి బబుల్స్ కింద, క్రాక్స్ కింద కనిపిస్తే మీకు అది గుళ్ళ బాగా వస్తుందండి, గుళ్ళగా అంటారు చూసారా. ఇప్పుడు మన మైసూర్పాకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం వెంటనే ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. జాగ్రత్త అండి, చాలా వేడిగా ఉంది. మనం ఈ విధంగా ప్లేట్లోకి వంచుకోవాలండి. వంచుకొని ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు తెలుస్తుంది చూడండి, గుళ్ళగా వస్తుంది అంతానే బబుల్స్. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో ముక్కలు కోసుకోవచ్చు. మనం ఒక చాకు తీసుకునండి, దానికి నెయ్యి రాసుకుని ఈ విధంగా మనకు కావాల్సిన షేప్స్లో ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి.
చాలా వేడిగా ఉందండి, జాగ్రత్త. ఇప్పుడే ఘాట్లు పెట్టుకోవాలండి, లేదంటే మనకి పీసెస్ కట్ చేసుకున్నానికి రావండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి రాసుకోవాలండి చాకు ఇక అవసరం అవుతే. నాకు ఈ కెమెరా ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఈ పాకం మైసూర్ పాక్ ముక్కలు ప్లేట్లో వేయడానికి అయ్యి నాకు అవ్వలేదు, అందుకే షేప్ సరిగ్గా రాలేదండి. మనకి నాకు డైమండ్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. మనం ఇలా కట్ చేసుకుని ముక్కలు ఒక అరగంట చల్లారిన తర్వాత పీసెస్ అన్నవి విడివిడిగా తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఒక అరగంట ఆగిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన మైసూర్ పాకం అయితే చల్లారిందండి. ఇప్పుడు మనం చాకుతో విధంగా అంటే పీసెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. మొత్తం అన్ని పీసెస్ ఇలా తీసుకుని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకున్నాను. చాలా గుల్లగా వచ్చిందండి, చాలా గుల్లగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇదిగోండి డిష్ అవుట్ చేసుకున్నాను. మైసూర్ పాక్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట షాప్స్లో మనకి ఫుడ్ కలర్ అన్నది కలుపుతారండి, అందుకు బాగా థిక్ ఎల్లో వచ్చేస్తుంది. ఫుడ్ కలర్స్ అవి మంచివి కాదు కదండి హెల్త్కి, ఇలా న్యాచురల్గా వేసుకుంటేనే మనకి చాలా మంచిదండి. మనం మంచి ఆయిల్ అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్స్ అంటే అందరూ ప్రిఫర్ చేస్తారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ స్వీట్ మైసూర్ పాక్ నచ్చినట్టు అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.